టీడీపీ నేత మల్లు బట్టి విక్రమార్కకు టిఆర్ఎస్ గాలమేస్తోందా అంటే అవుననే చెప్పాలి. మంత్రి కేటీఆర్ మీడియా చిట్చాట్లో విక్రమార్కను వెనకేసుకు రావడమే దీనికి సంకేతం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ లో బట్టి విక్రమార్క లాంటి వాళ్ళ మాట చెల్లుబాటు కాదు. గట్టి అక్రమార్కులదే అంతా నడుస్తోంది. మంత్రి కేటీఆర్ చిట్చాట్లో భాగంగా మల్లు బట్టి విక్రమార్కపై చేసిన కామెంట్లు కొత్త చర్చకు దారి తీశాయి. బట్టికి టిఆర్ఎస్ గాలమేస్తుందా అన్న డిస్కషన్ నడుస్తోంది. అందులో నిజమెంత? నిజానికి 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత మల్లు బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్గా ఎన్నికైనప్పటి నుండి కాంగ్రెస్ పోరాటాలు నామ మాత్రమే. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ఆ పార్టీ నేతలు రోడ్డెక్కింది లేదు, అసెంబ్లీలో నిలదీసింది లేదు. ఓ రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోషించిన పాత్రను సెకండ్ టర్మ్లో బట్టి విక్రమార్క కొనసాగించారన్న అపవాదుంది. టీఆర్ఎస్కు సహాయం చేసే హిడెన్ ఎజెండాను అమలు చేయడంలో ఉత్తమ్, బట్టి విజయవంతంగా అమలు చేశారన్న వాదన ఉంది. రేవంత్ పార్టీ అధ్యక్షుడయ్యాకే ఆ పార్టీకి ఊపొచ్చింది. అయితే రేవంత్ను పీసీసీ చీఫ్గా ప్రకటించే ముందు దళిత మహిళ మరియమ్మపై దాడిని ఖండిస్తూ సీఎం కేసీఆర్ను కలిసింది బట్టి బృందం. ఆ తర్వాతే కేసీఆర్ దళిత బంధు ప్రకటించడం, ఎప్పుడూ లేనంతగా దళిత జనోద్ధరణ గురించి మాట్లాడడం చూశాం. దళిత నేతగా పేరున్న బట్టి విక్రమార్క చర్యలు ముందు నుంచి అనుమానాస్పదం. సీఎం కేసీఆర్ను కలిసొచ్చిన తర్వాత వాటికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. విక్రమార్కపై కాంగ్రెస్ హైకమాండ్ సైతం గతంలో అసహనం వ్యక్తం చేసింది. అయితే రేవంత్ పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు విక్రమార్క. అయిష్టంగానే అయినా తప్పట్లేదు విక్రమార్కకు. గత ఎన్నికల్లో తెలంగాణ అన్ని జిల్లాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది, ఒక్క ఖమ్మం జిల్లాలో తప్ప. తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య లాంటి నేతలున్నా ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే బట్టి విక్రమార్క సారథ్యంలో 4 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్. అందుకేనేమో ఈసారి ఖమ్మంను చేజార్చుకోవద్దన్న ముందు చూపుతో గులాబీ దళం బట్టి విక్రమార్కకు గాలమేస్తోందా అన్న ప్రచారం జరుగుతోంది. విక్రమార్క కూడా రేవంత్ రాకతో కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యం తగ్గిందన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే బట్టి పార్టీ మార్పు తప్పదా? అందుకే టీఆర్ఎస్ ఆయనకు గాలమేస్తోందా? అయినా రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కదా.